సాంబార్ గో బ్యాక్ మూమెంట్ మా ఇంట్లో పుడుతుంది, సాహిత్యం పుడుతుంది. నేను తెలుసు అన్నను పాశమన్నను ఎన్ శంకర్ ఉన్నారు కదా డైరెక్టర్ మన ఎన్ శంకర్ వీలైతే రసమయిని ఇట్లా ఒక 20 మంది పేర్లు రాసుకున్నాం. వీళ్ళు చేసే దాన్ని చూసి ఒకవేళ ఆడికొచ్చి పోలోమని లేదు అంటే మీరు మీరు దాంట్లో ఉన్నటువంటి ఎసెన్సే మీరు శంకర్ అన్న కూడా చేసిన చేస్తే మరి నాకు అది ఇన్విటేషన్ వేసాక ఆల్మోస్ట్ ఆల్ ఏంది ఈ విఐపి ఏమో అంటారు కదా పక్కన ఉండే గవర్నమెంట్ అదేం లేదు మళ్ళీ తీసుకపోయి మనం ఏమో వేసినాం అనుకో కాకుండా మళ్ళీ చేసేటప్పుడు ఆ గౌరవం పెంచు అది వేరు రఘు. కొట్లాడే హక్కు ప్రభుత్వం మీద మీకు తప్పే వాళ్ళకి తప్పితే ఎవరికి లేదు. నువ్వు అక్కడికి వచ్చి ఏం చేయకు నాయన అని చెప్పి అడగండి. కనీసం ఇన్విటేషన్ లో మొక్కన వాడారా మీరు? ఇక అది రేపు జరగదు. మంచి పాత్ర తీసుకుని పాత్ర లేదు కానీ చేసేటి చేయండి అంతే. కానీ మాకు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. అల్టిమేట్ చెప్పేటి కూడా కన్సిడర్ చేస్తున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నారు అనే భావన ఉంది. అల్టిమేట్ నీ డిమాండే మా యొక్క బాధ్యత, నువ్వు చేస్తున్న డిమాండే. అది కాకపోతే మేము ఉత్తగ ప్రచారం చేసుకోవడానికి అన్నట్టే అమరవీరులకు జోహార్లు, అమరవీరులకు మేము అది చేస్తామని చెప్పుకోవడానికి ఉపయోగపడేది. వాస్తవానికి నువ్వు 1200 మంది ఉంటే 1199 మందికి చేసి 1200 వ్యక్తికి చేయకపోయినా సరే విమర్శగానే ఉంటది. అసలు ఒక మంచి ఏంది ఏంది కమిటీ నేయడమే, గవర్నమెంట్ కమిటీ ఏదో ఏదో బయట మళ్ళా మన తనతోని మంత్రితోని పునః ప్రభాకర్తో మళ్ళా 2 ఏళ్ళు ఎందుకు పోస్ట్ పోన్ చేయించారు? ఇది కాదు, ఈ కమిటీ ఇప్పుడు వేసిన తర్వాత మీరే ప్రభుత్వం నిర్ణయం, ప్రభుత్వంలో ఆ కమిటీలో మీరు ఉంటారు, మీరు ఉంటే మీరే మాకు అవసరం లేదు ఆయన మీ దండం పెడతారు మళ్ళా కమిటీల గురించి మాకు అవన్నీ అవసరం ఏం లేదు వాళ్ళకి. 2 ఏళ్ళు మళ్ళీ ఎందుకు పోస్ట్ పోన్ చేసిందని మళ్ళీ ఇది ఈ స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది? ఓకే ఇవన్నీ అయిపోయినాయి, అన్ని అయినాయి. నెక్స్ట్ ఏంటిగా ఎంపీ వచ్చింది ఇదా, ఇది ఆల్మోస్ట్ 294-232 ఎన్డీఏ 294 ఎండింగ్, అది అక్కడే 290-230 మధ్యలో వస్తుంది. ఎక్స్క్లూజివ్ 230 చేంజ్, 230 చేంజ్ అక్కడే ఉంటది ఆల్మోస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని రౌండ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, ఏదో నోటి చేయండి, జుగాడు చేస్తారో ఏం చేస్తారో రాజకీయాలు ఇవన్నీ అవే అటు కొనుక్కుంటారా గుంజుకుంటారా ఏమేమి ఉన్నాయో ఏమేమి వ్యూహాలు చేస్తారు అన్ని చేయండి, చేసి దేశం మొత్తం కులగణన చేయండి. బీసీల జనాభా ప్రకారం బీసీలకు రాజకీయ పరమైన ప్రాతినిధ్యం ఇయ్యండి, సామాజికంగా ఆర్థికంగా విద్య ఎస్సీలో కూడా పెరుగుతాయి సీట్లు, ఎస్టీలో కూడా పెరుగుతాయి. కొద్దిగా అక్కడ వాళ్ళ పేదలను కూడా ఎట్లా ఆదుకుంటారో వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళ దగ్గర అనుకోరు కదా, కోసం అసమానతలు ఎట్లయితే అయిపోయినాయి. పర్సంటేజ్ హోల్డింగ్ 40% ఆఫ్ ది వెల్త్ ఆఫ్ ది నేషన్ కదా, బాటమ్ 50% ఇస్ హోల్డింగ్ ఓన్లీ 3% ఆఫ్ ది వెల్త్ ఆఫ్ ది నేషన్ కదా, ఆ డిస్పారిటీస్ తీసేసి ఆ 40% ఈ 50% జనాలకు ఎట్లా పంచుతారో అవన్నీ చేసేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీరు ఏమేమి వ్యూహాలు ఏమేమి అంటారో అవసరమైతే బీజేపీలకు గుంజుకోవచ్చు. కులగణన చేస్తున్నారు వాళ్ళు, కులగణన చేసి ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీలకు ఇస్తామని చెప్పి ఇప్పుడు మిత్రుడు అని నేను ఆహ్వానిస్తూ మేము పవర్ లోకి వస్తే కుల గణన బీసీలకు కాక కాల్కేకర్ కమిటీ మండల్ కమిషన్ చేయని లబ్ధిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేస్తుంది, రాకుంటే మీలాగనే ప్రభుత్వం మీద పోరాడుతుంది. ఎందుకంటే ఓబీసీ అంటుండు కదా మోదీ, ఓబీసీ కమిషన్ వేసింది కదా, మరి చట్టసభలో రిజర్వేషన్ ఎందుకు ఇస్తలేరు? లేదు వాళ్ళు కాదు కదా, వాళ్ళు కులగణన విషయంలో క్లారిటీ ఉంది, నేను చేయమంటున్నారు వాళ్ళు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి ఇక్కడ కులగణన చేస్తాం, మేము ప్రభుత్వం అధికారంలో ఉన్న దగ్గర ఇక్కడైనా కన్నా అదే అంటున్నాం, మేము చేయాలంటున్నాం, మేము చేస్తామని మేము ఆ దామాష ప్రకారమే వాళ్ళకు అన్ని రకాల అవకాశాలు ఇస్తాం. ఒక ఎమ్మెల్యే ఎంపీలలో అది పార్లమెంట్ చేయాలి డెఫినెట్ గా, దానికి మేజర్ ఇప్పుడు రేపు మీకు మున్సిపాలిటీ కూడా రిజర్వేషన్స్ మారుతాయి, మున్సిపాలిటీస్ లో కూడా మీన్స్ స్థానిక సంస్థల్లో కూడా. ఎందుకంటే ఇది మా రాహుల్ గాంధీ యొక్క రాజకీయ లక్ష్యం కాదు, అది జీవిత లక్ష్యం అని చెప్పింది. ఇంతకంటే బలంగా చెప్పిన నాయకుడు నేను ఇంతవరకు నా పొలిటికల్ కెరీర్ లో నేను చూడలేదు, సరే వేరే ఎవరైనా చూడవచ్చు, నా రాజకీయ లక్ష్యం కాదది నా జీవిత లక్ష్యం అన్నాడు.
ఏంది భయ దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే ఇంకా నీకు ఇంకా ఇంతకంటే డెమోక్రసీ ఏముంటది? 200% కరెక్ట్, వి టోటలీ అగ్రీ విత్ యు. కమిషన్ అండ్ మండల్ కమిషన్ కానీ కాలేదు కనుకనే మేము ఒత్తుకుంటున్నాం. ఇవ్వ మొన్న మీరు పేపర్ యాడ్లు ఇచ్చింది 100 రోజుల్లో ప్రజాపాలన అన్నారు కదా, ఇక్కడ బీసీ కులగణన అన్నారు, మళ్ళీ మాకు భయం అయింది కొద్దిగా. నేను మొన్న కృష్ణమోహన్ కమిషన్ దగ్గర పోయినప్పుడు కూడా చెప్పిన నేను, మనకి బీసీ గణన ఏంది, మొత్తం గణన అయితే ఎస్సీలోకి వస్తుంది, ఎస్టీలోకి వస్తుంది, అందరిది గణన చేయాలి కదా అని చెప్పాలి. ఓకే, ఇది ఇవి కొద్ది ఈ ఈ భయాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా చూసినావా మొత్తం. ఇప్పుడు ఈ కులగణన విషయంలో కేవలం దయాకర్ లాంటి మన లాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళే మాట్లాడతారా, లేకపోతే పార్టీలో అందరూ ఇచ్చిన దాంట్లో పీసీ గణన అని ఉంది, ఇప్పుడు చూపించిన కదా నేను, ఒక భయం ఏర్పడుతుంది. నేనేమంటున్నా బ్రదర్ అంటే పాస్ అయినాక కూడా అయితే నేనేమంటున్నా అంటే రేపటి ఏది చట్టబద్ధమైన ఒక నోట్ వేసేటప్పుడు ఆర్డర్ వేసేటప్పుడు మీరు దానికి సంబంధించి మీరు వివరణ లేకపోతే డిమాండ్ పెట్టి దాని విషయంలో కంపల్సరీ అయితే మాత్రం రాహుల్ గాంధీ యొక్క లక్ష్యం మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చుకోగలిగినాం, కానీ ఎందుకు ఈబీ ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నాం అనే తర్కం ఇచ్చే తన ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. చాలా మందిని స్టడీ చేసిన తర్వాత లైక్ మనకి చెప్పుకోవాలంటే ఇక్కడ కంచయ్య గారు లాంటి వాళ్ళు, ఇంకో దగ్గర ఇంకో లాంటి వాళ్ళు, ఇట్లా అట్లాంటి సేమ్ సిమిలారిటీస్ ఉన్న వాళ్ళు ఎందుకు అసలు ఓబీసీ ఓసీతో కొట్లాడే స్థితి ఈ దేశంలో రావాలంటే, ఇప్పుడు ఆధిపత్య భావజాలం ఉన్న కులాలతో బీసీలు కొట్లాడాలంటే ఆ స్థాయి ఆర్థిక స్తోమత లేకపోతే సామాజిక స్తోమత ఉండదు కాబట్టి అది కావాలని కోరుకుంటున్న వాళ్ళు రాహుల్ గాంధీ. ఈ జనరేషన్ పొలిటీషియన్స్ లో ఇండియా లెవెల్లో ఉన్నాడు తను మాత్రమే, దాని కొరకు పోరాడదాం. అప్పుడు నేను దాకా అర్థానికి దాకా మాలమానాడు ప్రెసిడెంట్ వస్తాడు మీతో కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఎట్లైనా నేను ఇప్పుడు ఎందుకు ఆ ఒక ఆర్గనైజేషన్ పెట్టి కొట్టాలి ఎందుకు అనుకుంటున్నాం. ఇది చరిత్ర ఓబీసీలకు చేస్తున్న మోసం, చరిత్ర పార్టీలు కావు, అందరూ కావాలి కావాలి అని అంటుండ్రు. ఎందుకు అంబేద్కర్ గారు కాక కాల్కేకర్ కమిటీ మీద మనస్తాపం చెందిండ్రు, ఎందుకు మండల అనగానే కమండలు వస్తున్నది ఈ దేశంలో, 50% ఉన్న ఓబీసీల మీద ఎందుకు రావట్లేదు? అగో అది మాకు రేపు కాంగ్రెస్ పార్టీ ఇట్లా అంశాల మీద కొట్లాడుతుంది కాబట్టి ఇగో దాకా వితౌట్ ఎనీ కూడా ఒక సామాజిక కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటాడు డెఫినెట్ గా. రేపటి రోజున నేను అంటున్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రేపు ఎల్లుండి సరే మీరు అంటున్నట్టు రాహుల్ గాంధీ ఐడియాలజీ రాహుల్ గాంధీ ఆలోచన విధానం కరెక్టే కావచ్చు, కానీ ఈ కింది స్థాయి వాళ్ళు అయ్యే కానిచ్చే అవకాశం ఉంది అన్న ఆలోచన అనిపిస్తుంది. నిర్ణయం తీసుకున్నాక ఏమైతే ఇప్పుడు తెలంగాణ నిర్ణయం తీసుకుంది సోనియా గాంధీ గారు, ఎవరు ఆంధ్ర వైపు ఉన్న ఎంపీలు 25 మంది ఎంపీలు మంత్రులుగా ఉన్నోళ్ళు, అద్వానీ కాడి పోయి పైరవీలు చేసిన వాళ్ళు, అప్పుడే అప్పుడే వస్తున్న మోడీ అమిత్ షా కాడికి పోయి ఇది వస్తే బాగుండదు అని చెప్పిన వాళ్ళు, రాజ్నాథ్ సింగ్ గారు లాంటి వాళ్ళ దగ్గరికి పోయి దాన్ని కమిట్ చేయాలనుకున్నారు, తగ్గింది రాయకన్నా చివరి డే ద బిల్ ఈజ్ పాస్డ్ అనే ఒక ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది, దట్టు సోనియా గాంధీ గారికి ఉంది, వారి వారసులుగా నేను చెప్తున్నా. అంతకంటే ఏమాత్రం రాహుల్ గాంధీ తగ్గడనేది నమ్మకం అయితే నాకు ఉంది, అంటే వ్యక్తిగతంగా మేము చూస్తున్న అంశాలు బట్టి కూడా చెప్తున్నా. నేనేమంటే మోడీ గారు ప్రధానమంత్రి 2 సార్లు అవుతాడో 3 సార్లు అవుతాడో నాకు ఇది లెక్క కాదు బ్రదర్. సమాజానికి ఏం ఉపయోగపడ్డాడు? ఇప్పుడు ఎందుకు ఈయన కొట్లాడుతున్నాడు? అరే ఎవరు ముఖ్యమంత్రి అయితే నాకేంది భయ్? చంద్రబాబు నాయుడు నితీష్ తో మంతనాలు శరద్ పవార్ చేస్తున్నాడని ఒక వార్త వచ్చింది, కానీ ఆయన కొట్టిపారేస్తున్నారు. బట్ ఎవరు మరి డిస్కషన్ అయితే స్టార్ట్ అయ్యింది, మాంజీ మాట్లాడి ఏమని మేము మేము మోదీ గారిని ప్రధానమంత్రి చేస్తాం, మోదీ గారితోనే ఉంటాం అని చెప్పి మరి మాంజీని ఒక దశలో ముఖ్యమంత్రిగా ఉత్త పుణ్యాన్ని కూడా తీసిపడేసిండ్రు ఆ రోజుల్లో ఆయన. అఫ్ కోర్స్ కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇట్లాంటి మంతనాలు వీటి విషయంలో మీకంటే స్ట్రాంగ్ బీజేపీ ఇంకా రోల్ ప్లే చేసే అవకాశం ఉంది కదా. ఇప్పుడు 350 ఉండే వాళ్ళకు 300 ఉండే 350 100 సీట్లు తగ్గినాయి. ఇప్పటికే వాళ్ళు ఒక రకమైన ఒక డిప్రెషన్ తో ఉన్నారు, 400 అనుకోని 400 వస్తే మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ చేయొచ్చు. ప్రజలంతా ఎందుకు వ్యతిరేకించిండ్రు? మొన్న థంపింగ్ ఇప్పుడు ఏంటంటున్నా 82 నుంచి 220 పోయి 220 నుంచి 300 వచ్చినట్టుగానే మళ్ళీ 300 నుంచి 230 వచ్చింది, మళ్ళీ రేపు ఇప్పుడు మేము చూడు 100 వచ్చిన 100 105 వచ్చి ఉంటాయి మాకు, ఎక్కడ 54. మా ప్రతిపక్ష హోదాను తీసేస్తే అని కూడా బీజేపీ కుట్ర చేసింది. కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామిక వాదులు ఉన్నారని చెప్పడానికి ఇప్పుడు ఈ తీర్పు నేను అనుకుంటున్నా. 239 దగ్గర ఉంది ఎన్డీఏ, 289 236
ఇది కంటిన్యూ అవుతా ఉన్నది. చూద్దాం రావాలని కోరుకుంటాం మేము. ఇప్పుడు సో మీరు మీ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలి, మేము వే పార్టీకి అనుకూలంగా లేము. నో నో వే నో పిలిచేదే కాంగ్రెస్ వాళ్ళని పిలుస్తున్నావు. ఇప్పుడు నేను కెమెరా బంద్ చేస్తే చెప్తా మార్నింగ్ నుంచి అదే మెసేజ్ నువ్వు మొత్తం కాంగ్రెస్ వాళ్ళని పిలుస్తున్నావు. బీజేపీ ఎక్కడ పోయినా మీ ఐడియాలజీ అండి, ఐడియాలజీ బీజేపీ అది కాన్స్టిట్యూషనల్, కాన్స్టిట్యూషనల్ కాంగ్రెస్ కాదండి, అది భారతదేశ ప్రజలది. మానవీయ కోణం అనేది ప్రజలందరికీ మనుషులది భయ్, ఎవరు మనిషిగా ఆలోచిస్తే వాళ్ళది అది కాంగ్రెస్. ఎందుకైతే మేము మానవత్వంతో ఆలోచించాలనుకుంటున్నాం కాబట్టి.